గారు చెప్తాను గాని లేడీస్ ఫస్ట్ ముందు మీరు నేను యమధర్మరాజుల చిన్న కుత్ర ఏంటర్ కదా చూసారా మీరు మా యమజ చెల్లెలని తప్పిమని పెట్టేశాను ఆహా నేను యమజకి చెల్లెని కాదు అంటే అక్క అంత ఏజ్ అనిపించట్లేదే నిజం చెప్పండి నిన్న నాట పట్టిస్తున్నారు కదా కాదు కాదు నేను యమధర్మరాజుల వారి భార్య అయ్యో 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 అయ్యయ్యో ఏమైనది మీరు అపూర్వ సౌందర్య రాశి లాంటి మీరు పాలమేగట్ లాంటి మీరు ఎప్పుడు భార్యనా అయ్యో అయ్యో అయ్యయ్యో ఇదక న్యాయం గంధర్వులారా యక్షులారా పక్షులారా అడుగుటకు ఒక్కరు లేరా వారందరూ విధి నిర్వహణకు వెళ్ళినారు రాంగ్ ప్లేస్ లో పుట్టావత్త రాంగ్ ప్లేస్ లో పుట్టావు నువ్వే కనుక మా భూలోకంలో పుట్టుంటే నంబర్ 1 హీరోయిన్ అయి ఉండేదానివి మా కే రాఘవంద్రరావు బియ్య గారికి అదృష్టం లేదు గానత్త లేకపోతే నిన్ను ఆల్ వెరైటీస్ ఆఫ్ పూలతోను పళ్ళతోను ఎక్కడ పడితే అక్కడ కొట్టి కొట్టి చూపించేవాడు ఏమది నీ గ్లామర్ నత్త ఆల్ ఇన్ డైరెక్టర్స్ ఎగేసుకుంటూ వచ్చి నీ కాల్చిట్ల కోసం నీ కాళ్ళ మీద పడిపోతారు అంటే నీకు ఓకేనత్త ఇది అంగీకారపు ఊ కాదు నిట్టూర్పు సూట్ కాలేదట్ట నీ స్కిన్ టోన్ కి నిట్టూర్పు అన్న సౌండ్ అసలు సూట్ కాలేదు అయినా రాతి మనిషి పక్కన నువ్వు హౌ అత్త హౌ మామల్ల అసలు ఏం కొల్పే తెలుసా తెలుసు అయినను లాభం ఏమి మొగ్గ పుష్పము అగును కానీ పుష్పము మళ్ళీ మొగ్గ అగునా ఆహా డైలాగ్ సెన్సర్ అవ్వకుండా ఎంత క్లవర్ గా చెప్పావు అత్త ఇంత తెలివి ఇంత అందం ఉంది ఆయన మామ కన్నింగ్ క్యారెక్టర్ తో నేను తొక్కేస్తున్నాడత్త తొక్కేస్తున్నాడా అవునత్త సపోజ్ పర్ సపోజ్ మిస్టర్ బ్రహ్మ ఉన్నాడు మిస్టర్ సరస్వతికి కూర్చోటానికి లోటస్ పువ్వు హాట్ లో లవ్ హోల్సేల్ గా ఇచ్చాడా మరి మంచు విష్ణు అదే మీ విష్ణు వేసిన ప్రతి అవతారానికి పక్కన కాంబినేషన్ వైఫ్ ఉంది కదా లార్డ్ శివ లైఫ్ పార్ట్నర్ పారుని బాడీలో హాఫ్ పార్ట్ చేసుకుని లవ్ అనే కాన్సెప్ట్ కి కొత్త లైఫ్ ఇచ్చాడా లేదా అందుకే అత్త ఆల్ దేవి స్టాప్ పొజిషన్ లో ఉండి పూజలు అందుకుంటున్నారు మరి మీకు టెంపుల్స్ లేవు టంకాలు లేవు అసలు అసలు ఎలా తట్టుకున్నావు అత్త మరి ఏమి చేయదుమో గతాన్ని తవ్వకాలు జరిపితే గోతులు తప్ప ఏమీ బయటపడవలుడు గారు అంతేలే అత్త అవునత్త నేనే మీ అల్లుడిని ఎలా పట్టేశావు మరి నువ్వే కదా నోరారా ప్రేమగా అన్నిసార్లు అత్త అత్త అని పిలిచావు ఆయన అల్లుడిని అంగీకరించకపోతేనే మీరు నన్ను ఆశీర్వదించారు చాలా అత్త నాకు కానీ అత్త మా ఆయన యమజన ఎక్కడో దాచేశాడు నీకు తెలుసుంటది కదా అత్త చెప్పవా నాకును తెలియదు బాబు బిడ్డను చూసి చాలా రోజులైనది ఎలా ఉన్నదో ఏమిటో నువ్వేం టెన్షన్ పడకత్త మా మామ నడకత్తలో పోక చక్కం చేసి నొక్కితే యమజ ఎక్కడున్నా బయటపడుతుంది నన్ను ఆశీర్వదించత్త ఉంటాను అయ్యో ఆ నరుడు ఇక్కడికి ఎలా వచ్చాడు ద్వారం నుంచి ఏయ్ నువ్వు ఎందుకు రానిచ్చావు వెళ్ళగొట్టుచుగా నేను ఎన్నడైనా మిమ్మల్ని వెళ్ళగొట్టానా లేదు ఏయ్ నేను నీ పతిని అతను నా కూతురు పతి ఏ లోకమునందైనను ఈ సతులంతా ఇంతే పొత్తుల మాట వినరు నారదుడు అనినట్టు జాగ్రత్త పడవలేదు ద్వారము నుంచి దారము పొగ్గు కూడా లోపలికి రానివ్వకూడదు మీరు ఏం పాపం చేశారంరా నన్ను ఎవరో తీసుకొచ్చారు యమలోకం సన్ ఆఫ్ యమధర్మరాజు భూలోకంలో నువ్వు నాకు చేసిన అవమానం నాకు బహుబాగా నచ్చినది అందుకే యమలోకంలో నిన్ను ఘనంగా సన్మానించాలని నిర్ణయించుకున్నాను కాదు బాబు చూస్తుంటే ఎప్పుడు కడుపున కన్నుడు పుట్టాడా అని డౌట్ గా ఉంది బాబు బట్లారా సన్మానం రెడీ చేయండి రండి సిల్క్ దాదా చేయండి ఈ నీళ్ళండి యమలోకంలో సన్మానించే ముందు స్నానం చేయాలి అది పన్నీర్ తో స్నానము ఏంటి ఇది పన్నీర్ అంటే కన్నపిల్లలు స్నానం చేస్తారన్నమాట రమ్మని రమ్మని అవన్నీ ఉండవి ఇక్కడ చెంబట్రా ఏదో డెడ్ బాడీ మోసుకొస్తున్నట్టు మీ చెంబు ఇదేంట్రా స్పూన్ ఏంటి దీంతోనే మీరు స్నానం చేయాలి ఏంట్రా తిక్క తిక్కగా ఉందా నాకు కొంచెం తిక్కు ఉంది దానికి ఒక లెక్క ఉంది దీనికి ఒక బొక్క ఉంది ఆ బొక్కతోనే స్నానం చేయాలి మరి ఈ సన్మానం నాకు నచ్చలేదు నచ్చకపోతే ఉంది కొరడా దెబ్బ ఏమన్నా కొట్టాలి చెప్పు మీరే కొట్టించుకోవాలి ఓహో
ఇప్పుడు అర్థమైంది రే నీది రివెంజ్ సన్మానం అన్నమాట ఆ కరెక్ట్ బాబా బాయ్యో కొడిచువా బా కొడిచువా అయ్యో నా గెట్ అడతగాదు అమ్మో సానా బండరా ఏరా పాపి భూలోకంలో నీ వైఫ్ ని కొంచెం అటు ఇటుగా చూసాను దానికి నన్ను ఎంత టార్చర్ చేసావ్ అది భూలోకంరా ఇది నా లోకం టార్చర్ చేయండి ఇంకా అమ్మా నా మావోయ్ మావోయిస్ట్ల మందపాత దాచేసినట్టు దాచేసావు కదా డార్లింగ్ ని నీ అమ్మ ఇదంతా చెడతల పరగడ వల్ల వచ్చింది టఫర్ నట్ ఆచగడు డేంజరస్ డేంజరస్ హలో మనీష్ శర్మ ఆగు ఐ యామ్ నాట్ మనీష్ శర్మ మ్యాన్ ఐ యామ్ మైకల్ జాక్సన్ మైకల్ జాక్సన్ గెటప్ చూస్తే అలాగే ఉంది కానీ ఎక్కడో తేడా కొడుతుంది నో తేడా మ్యాన్ నేను ప్యూర్ మైకల్ నే నారాయణ నారాయణ అరే నారాయణ అమ్మ నా జాదుకి చెప్పడా నరిగా కీలిర్ శాతం రోయ్ ఆటోకి బెంజ్ కార్ గెటప్ చేసిన అవుట్పుట్ ఆటోనే సారీ అసలు ఏంట్రా నీ స్కెచ్ భూలోకంలో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి హీరోలు ఉండగా ఈ అల్లర్ నరేష్నే నీ సినిమాలో హీరో నింది చేసావు అది ఆ యమలోకమునకు భూలోకమునకు బంధుత్వం ఉండినా ఎటుల ఉండునో అని ఓ చిలిపి ఆలోచన కలిగాను కథానాయకుడు కోసం వెతుకుచుండగా నీవు మహా చిలిపినటుడు అలే దొచ్చితివి మరి మట్టిలో ఎంత తిరుగుతున్నావు నానా ఏమి చెప్పమనదు జరిగిన ఎపిసోడ్స్ అన్నిటికీ దర్శకుణ్ణి నేను అటు యముడు ఇటు నీవు ఇద్దరు నన్ను పెన్సిల్ చెక్కినట్టు చెక్కెదరని ఇలా భూలోకం నుండుంటే నిన్ను చెక్కి కుక్కలు గేసేవాడిని కానీ ఇప్పుడు అలా చేయను ఎందుకంటే ఏ మ్యారేజ్ బ్యూరో కూడా సెట్ చేయలేని ఒక సూపర్ స్ట్రెండ్ సెట్ సంబంధం నువ్వు నాకు సెట్ చేసి పెట్టావు కానీ నిన్ను పూర్తిగా వదలాలంటే నువ్వు నా కోసం ఇంకోటి చేయాలి ఏమిటి నారాయణ అది నా ఎమజ ఎక్కడ ఉందో నాకు చెప్పాలి చెప్పక తప్పుతుందా ఆ యముడు మూడో కంటికి తెలియకుండా తన కూతుర్ని తాను తప్ప ఏ శక్తి బయటికి రప్పించలేని విధంగా తన గదలోనే బంధించాడు అమ్మ నా మామ చూడటానికి పిసికేసిన పిండి ముద్దలా ఉంటావు కానీ కాన్సెప్ట్ మాత్రం అవతార రేంజ్లో ఉన్నాయి అవును ఇప్పుడు నా అమెజాన్ కలుసుకోవడానికి ఒక రూటు లేదా రెండు ఉన్నాయి ఏంటవి ఒకటి నీవు లోపలికి వెళ్ళడం రెండోది తను బయటికి రావడం ఏడ్సావు ఏ ఒకటి వర్కౌట్ అవ్వాలన్నా మా మామ ఎంట్రీ పాస్ ఇవ్వాలి కదా వీక్నెస్ మీద కొడితే పాస్ ఏమిటి పాస్ అనే కొట్టేయచ్చు అవునా ఏంటా వీక్నెస్ ప్రభు ఈ పాపి పేరు శ్రీమతి కన్య తన అంద చందాలతో ధనవంతుల్ని వల్లో వేసుకుని వాళ్ల కామ కలాపాలని రహస్య కెమెరాల్లో బంధించి వాళ్ళ ఆస్తులన్నింటినీ హరించి వేసినది ఈ పాపికి ఎటువంటి శిక్ష వేసినా తప్పు లేదు అయితే ఎటువంటి శిక్ష లేకుండా స్వర్గానికి పంపించండి ప్రభు ఎంతో మందికి స్వర్గ సుఖాలు అందించిన ఈమెను స్వర్గమునకు పంపుటే ధర్మము తన తనముతో తనే వ్యాపారం చేసి తనే లాభం పొందుట ధర్మమే లేడీస్ అనేసరికి లా మారిపోద్ది ఆ స్వర్గానికి పంపే ముందు ఒకసారి మా అతిథి గృహానికి తరలింపం దేనికి కొన్ని ముఖ్యాంశాలు బోధించవలేదు అమ్మ నా మామ దున్నపోతు మీద ట్రావెలింగ్ చేసి బాగానే అబ్బినాయి బుద్ధులు నీ వీక్నెస్ తో మా మెయిల్ గా కాదు ఫీమేల్ గా ఆడుకుంటా మిస్టర్ నారద డ్రెస్ చేంజ్ మొదలు మాటున బంగారు వర్ణపు గుమ్మడికాయలు కాసినవి గుమ్మడికాయలు కాదు ప్రభు అమ్మడికాయ అదే కాంతులు వెదజల్లే చిన్నది వలే ఉన్నది చిన్నది కాదు చిత్తు పెద్దదే కేకా ఈ చాటుమాటు ఎదురు చూపులు ఎవరి కోసం నాలోని ఓ ముఖ్యమైన కేకని దోచుకెళ్ళిన ఓ దొంగ కోసం ఎందుకు ఎవడో ఆ దోచుకెళ్ళిన దొంగన కేక యముడు అలియాస్ యమధర్మరాజు యమధర్మరాజా ఇది కేక పేరు మొహం నీ తెలీదా నాకు బాగా తెలుసు నా హార్ట్ రాబరీ చేసినప్పుడే సీసీ కెమెరాలో క్యాప్చర్ చేసి ఆ కేకని నా బాడీలో ఆల్ పార్ట్స్ లో దాచుకున్నాను ఇంతకీ ఈ దైత్యపు సంఘటన ఎప్పుడు జరిగినది కళలో మరి ఈయన కళ్ళ ముందే ఉన్న గుర్తించవే చిచ్చి ఈయన ఆ కేక కాదు కళ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ఉండటం వలన గుర్తించలేకపోవచ్చు అదేం కాదు రూపాయి బిల్ల మీద మూడు సింహాల బొమ్మల నాకు బాగా గుర్తు ఆయన రూపం సూటు బూటు వేసుకుని రింగు రింగుల ఒత్తైన చుట్టుతో ఇంటి అలా ఉంటాడు సుందరి నీవు చింతించకము నీ కేకుని నేను తీర్చదను చిచి నీ కేక నాకు సరిపోదు నేను నీ కేకుని తీరుస్తానన్నది ఆ యముడినే నీ దగ్గరికి పంపించాలనుకుంటున్నా రేపు ఇదే సమయం అనుకో మా నందన వన ముఖ్య రమ్ము భూలోకంలో నేను అనుకున్నాను ఇక్కడ కూడా ఆడదానికి స్వేచ్ఛ లేదు
ఈ అలంకరణల మేము ఎన్టీఆర్ వల్లే ఉంటిమా వారితో మీకు పోలికి ఎందుకులండి అవునవును మా అంత వరకు మేమే సాటి మీరు అలా అనుకున్నారా అవును చిత్తు ఈ రహస్యమే ఎవరికి తెలియకూడదు ఈ వేషధారణ గురించి ఆ ప్రభు కాదు ఆ సుందరితో మా ఆవేశం గురించి నీవు వెళ్ళి ఆ పొద చట్టుని దాక్కునే ఉండు మేము వెళ్ళి ఆ పడతిని మాటలతో మడతేసి చూపులతో చుట్టేసి కౌగట్లు పట్టేసి పెట్టేసి ప్రభు అవకాశం ఇస్తే నాకు అట్లే చేయాలి రామయ్య రా నిన్ను నా పరువాలతో పరుగులెట్టిస్తా ప్రియో ఇంతకు ముందు కూడా అదే దరిద్రపు గొంతు కదా ప్రేయసి నేను ఇచ్చిట నాకు పడిపోద్దేమో నీడిపోయి ఏమైనది ప్రేయసి ఏమైనది డ్రీమ్ లో నన్ను గిల్లిన మిమ్మల్ని లైవ్ లో చూసేసరికి ఒళ్ళు మరచి కళ్ళు కిర్రలు తిరిగాయి ఎటులా ఎటుల ఎటులా నీవు నన్ను మోహించావని తెలిసి అన్ని పనులు పక్కన పెట్టి నీ పక్కన వాలితిని నీ కోరిక తీర్చటకు నీ వల్ల నాకేమీ రాదుగా అంత లేదు ఆపరేషన్ ఏం చేసుకున్నాడు నీకేం కాదులే ప్రియా నా పేరు ప్రియా కాదు కంగారులో నీ పేరు అడగలేదు కంగారు కాదు కాము నీ పేరు కత్రినా కైపు ఓ ఒంటిలోనే అనుకుంటుని పేరులోనే కత్తిని కైపుని దాచుకుంటే అబ్బో ఈడు పరిగెట్టి పరిగెట్టి అలసిపోయలే ఉన్నాడు